150 రూపాయలకే ఎయిర్ కట్ చేసే బార్బరు 600 కార్లకు ఓనర్ అయ్యాడు. అవి కూడా అలాంటి ఇలాంటి మామూలు కార్లు కాదండోయ్. రోల్ రాయల్స్, బెంజ్, ఆడి, బిఎండబ్ల్యూ, జాగ్వార్ ఇలాంటి ఎన్నో లగ్జరీ కార్స్కి ఇతను ఓనరు. ఇతను చేసే వర్క్ ఏంటంటే ఎయిర్ కట్ చేయడమే. ఎయిర్ కట్ చేయడంతో పాటు ఇన్నిగానం డబ్బులు సంపాదించాడు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు వినండి. ఇతనే రమేష్ బాబు. ఇతని నాన్న, తాత ఇద్దరు కూడా బార్బర్లే కావడంతో వంశపారపర్యంగా ఇతనికి కూడా ఈ వృత్తే అవ్వింది. ఇతనికి 14 ఏళ్ల వయసప్పటి నుంచే పాలమ్మడం, పేపర్ వేయడం, వాళ్ళ షాప్లోనే చిన్న చిన్న పనులు చేయడం ఇలా చేస్తూనే వాళ్ళ షాపును చూసుకుంటూ ఉండేవాడు. ఇలా వర్క్ చేస్తూనే ఈఎంఐలో ఒక కార్ని కొన్నాడు. దీంతో అతనికి కారు ఈఎంఐ కట్టేందుకు కూడా తన వద్ద డబ్బులు లేక ఇబ్బందుల పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో వాళ్ళ అమ్మ ఒక ఆంటీ ఇంట్లో పనులు చేసేది. ఆ ఆంటీ ఇతనికి ఓ సలహా ఇచ్చింది. అదేంటంటే తన దగ్గర ఉన్న కార్ని రెంట్కి ఇచ్చేసి వచ్చిన ఆ డబ్బుతోనే ఈఎంఐని కట్టుకో అని. అప్పటి నుంచి ఇతను కారుని రెంట్కి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇలా రెంట్తో వచ్చిన మనీని సగం ఈఎంఐకి సగం తనకు వాడుకునేవారు. ఇలా ఓమ్ని కార్తో స్టార్ట్ చేసిన అతని ప్రయాణం బిఎండబ్ల్యూ, జాగ్వార్, బెంజ్ ఇలా ఖరీదైన కార్లను కూడా రెంట్కి ఇచ్చే స్థాయిలో అతను ఎదిగాడు. 200కు పైగా లగ్జరీ కార్లను, మిగతా 400 కార్లను రెంట్కి ఇస్తున్నాడు. ఇతను ఒక్కరోజు రోల్ రాయల్స్ని రెంట్కి ఇస్తే 50,000 నుంచి 75,000 దాకా ఛార్జ్ చేస్తున్నాడు. ఇలా కార్లను రెంట్కి ఇస్తూనే ఒక కారు నుంచి 600 కార్లను కొనేంతగా అందులో 200 వరకు లగ్జరీ కార్లే ఉన్నాయి. సో ఎవరైనా సరే కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుంది. కానీ కాస్త ఆలోచన పెడితే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అని చెప్పవచ్చు.